ప్రేమ కథా చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. అయితే నేటి ట్రెండ్ కి తగినట్లు లిప్ లాక్ల ట్రెండ్ నేటి కథల్లో ఎక్కువైపోయాయి. అలాంటి ముద్దులపైనే ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుందోనని అనుకున్నారేమో, కానీ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ అయోధ్య కుమార్ కృష్ణం శెట్టి దర్శక నిర్మాతగా మారి చేసిన సినిమా 24 కిస్సెస్. ఒకటి రెండు ముద్దులంటేనే ఎలాగో వార్తలు వచ్చేస్తుంటాయి. అలాంటిది 24 ముద్దులకు సంబంధించిన సినిమా కావడంతో ఎలా ఉంటుందోనని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. మరి 24 కిస్సెస్ వెనుక కథ ఏంటో తెలుసుకుందాం. ఆనంద్ ఓ చిల్డ్రన్ ఫిల్మ్ మేకర్. ఓ కాలేజీలో సినిమాలకు సంబంధించిన కోర్సు చదువుతున్న విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి మెంటర్గా వెళ్తాడు. దర్శకుడుగా తను చేసే సినిమాలన్నీ పిల్లలకు సంబంధించినవే కావు. ట్రీట్ చిల్డ్రన్ కష్టాల గురించి ఎక్కువగా బాధపడే క్యారెక్టర్ ఆనంద్. తనలోని మానవత్వం చూసి శ్రీలక్ష్మి తనను ప్రేమిస్తుంది. అనుకోకుండా ఓ సందర్భంలో ఆనంద్ శ్రీలక్ష్మిని తలపై ముద్దు పెట్టుకుంటాడు. అసలు ఆనంద్ తలపై ఎందుకు ముద్దు పెట్టుకున్నాడనే విషయాన్ని ఇంటర్నెట్లో చూసినప్పుడు శ్రీలక్ష్మికి 24 ముద్దుల గురించి ఓ విషయం తెలుస్తుంది. 24 ముద్దులు పెట్టుకున్న జంట విడిపోదనే విషయం కూడా ఆమెకి తెలుస్తుంది. వివిధ సందర్భాల్లో ఆనంద్ శ్రీలక్ష్మి ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు. 13 ముద్దులు పూర్తయిన తర్వాత ఆనంద్కు తనను ప్రేమించడం లేదనే విషయం తెలిసి అతనితో గొడవపడి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్లీ కలుసుకుంటారు. 23 ముద్దుల తర్వాత అసలు ఆనంద్కు పెళ్లి పిల్లలు అంటే ఇష్టం లేదనే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా అప్పటికే తనకు 2 ముగ్గురితో శారీరక సంబంధాలు ఉన్నాయని తెలుసుకుని గొడవపడి తనను ఎప్పుడు కలవద్దని వెళ్ళిపోతుంది. అసలు ఆనంద్కు పెళ్లంటే ఎందుకు ఇష్టముండదు? పిల్లల సమస్యల గురించి బాధపడే వ్యక్తికి పిల్లలంటే ఎందుకు ఇష్టముండదు అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాష్ట్రీయ తెలుగు, మరియు సబ్స్క్రైబ్ చేయండి.